జాన్ దగ్గరికి వచ్చి అడిగారట, జాన్ ఏంటి నువ్వు వచ్చిన తర్వాత హాస్పిటల్లో పరిస్థితి అంతా మారిపోయింది, ఒకేసారి మొత్తం పరిస్థితి మారిపోయింది, వారి ముఖాల్లో ఆనందం ఉంది, వారి ముఖాల్లో సంతోషం ఉంది, ఇక్కడ రోగులు ఉన్నట్టుగా లేరు, ఏదో అందరూ పార్కులో హ్యాపీగా ఉన్నట్టుంది వార్డు, ఏంటి సంగతి అంటే, ఏమీ లేదు నర్సు గారు, నన్ను కలుసుకోవడానికి రోజు నా స్నేహితుడు ఒక ఆయన వస్తున్నాడు, ఆయన రావడం వల్ల మేము అందరం ఆనందంగా ఉంటున్నామన్నాడట. అవునా, ఓ స్నేహితుడు వస్తున్నాడా, అదేంటి నేను ఎప్పుడు చూడలేదే, ఈ వార్డులో నేను నర్సుగా ఉన్నాను, ఏ రోజు నాకు కంటపడలేదు ఎలా అన్నట. లేదండి, మీరు చూడండి, రోజు 12 గంటలకు నా బెడ్ దగ్గరికి వస్తాడు, వచ్చి నన్ను పిలుస్తాడు, జాన్ నేనయ్యా ఏసయ్యను, నేను వచ్చానయ్యా అని చెబుతుంటాడు.
ఆమెన్. హల్లెలూయా. జాన్, నేనయ్యా యేసేనను నీ యొద్దకు నేను వచ్చాను. దేవుని ఒక వాక్యం రా, నన్ను జాగ్రత్తగా కనుగొన్న వారిని నేనేం చేస్తాను, నన్ను కనుగొంటారు, నన్ను వెతుకువారు కనుగొంటారు నన్ను. మీరు జాగ్రత్తగా నన్ను వెతకండి, ప్రతిరోజు వెతకండి. అంటే దేవుని మందిరం అంటే దేవుని కలుసుకునే స్థలం, దేవుని ఆరాధించే స్థలం, దేవుని యొక్క సమయాన్ని గడిపే స్థలం. ఎందుకంటే దేవుని మందిరం అనగా దేవునితో నివాసం, దేవుని కలుసుకునే సమయం. అసలు మందిరము అనే మాట బైబిల్ గ్రంథంలో ఎక్కడ ప్రారంభించబడింది? అసలు ఎందుకు దేవుడు మందిరాన్ని ఏర్పాటు చేసుకున్నాడు? ఎందుకు ఆలయాన్ని దేవుడు కట్టమన్నాడు? ఎందుకు మందిరము కావాలని దేవుడు కోరుకున్నాడు? ఈరోజు దేవునికి కావాల్సింది నీవు నేను, మనం కావాలి. మరి ఎందుకు మరి మందిరం? ఎందుకు ఈ మందిరాల నిర్మాణం? ఎందుకు లక్షలు వెచ్చించి, వేల వెచ్చించి, కోట్ల రూపాయలు వెచ్చించి ఈరోజు మందిరాలు నిర్మిస్తున్నారు? కారణమేమిటి? ప్రభువారే ఒకసారి ఆయన అడిగాడు. ఆయన ఈ లోకంలో రావాలని, ప్రజల మధ్య నివసించాలని ఆయన ఇష్టపడ్డాడు. ఒకనాడు మోషేను దర్శించాడు. నిర్గమకాండం 25:8 అన్నాడు కదా, మోషే మోషే, నేను మీ మధ్య నివసించినట్లుగా, నేను మీ మధ్యకు వచ్చి మిమ్మల్ని కలుసుకున్నట్లుగా, నేను మీ మధ్యకు వచ్చి మీతో మాట్లాడినట్లుగా, నాకు ఒక పరిశుద్ధ స్థలము కావాలి. నేను నీవు కలుసుకోవడానికి ఒక స్థలము కావాలి. అది ఎలా ఉండాలి? పరిశుద్ధముగా ఉండాలి. ఎవరు నివసించేది కాదు, కాపురం ఉండేది కాదు, విచ్చలవిడిగా తిరిగేది కాదు. మందిరం నిర్మాణ విషయంలో దేవుడు చాలా ఆలోచించాడండి. అసలు దేవుని మందిరం కట్టడానికి చాలా ఆలోచించాడు ఆయన. ఆయన ఒక స్థలాన్ని ఏర్పాటు చేయాలనుకున్న మోసే, మరి ఒక ప్రత్యక్షపు గుడారం నిర్మాణం అయిన తర్వాత, తర్వాతి కాలంలో నాకు ఒక మందిరం కావాలి. ఎక్కడ మందిరం అంటే ఆయన అనాది ప్రణాళిక. ఎప్పటి నుంచి ప్రణాళిక? అబ్రహామును దేవుడు ఎన్నుకున్న నాటి నుండి ప్రణాళిక కలిగి ఉన్నాడు. అబ్రహాము సమర్పణ, ఇస్సాకు సమర్పణ ఎక్కడ చూశాడు? మోరియా పర్వతం మీద చూశాడు. అబ్రహాముతో మాట్లాడుతాను, అబ్రహామా నీకిచ్చినటువంటి ఏకైక కుమారుణ్ణి నాకు బలిగ ఇవ్వడానికి తీశారు. ఎక్కడికో తెలుసా? నీ ఇష్టం వచ్చిన చోట కాదు, నేను చూపించే స్థలంలోనికి, నేను చూపించే స్థలంలోని తీసారా? ఎక్కడికి ప్రభు అంటే మోరియా పర్వతం దగ్గర. చాలా రోజులు వాళ్ళు ప్రయాణం చేసి వచ్చారు, మోరియా పర్వతం దగ్గరకు వచ్చారు. మోరియా పర్వతం మీద అబ్రహామును, ఇస్సాకును బలివ్వడానికి అన్ని సిద్ధం చేశాడు. దేవుడు అబ్రహామును సమర్పణ చూశాడు. అబ్రహాము సమర్పణే కాదు, ఇస్సాకు చేసిన సమర్పణ చూశాడు. ఆశపడ్డాడు, ఓకే ఇది నాకు స్థలం కావాలి, ఇక్కడ నా మందిరం నిర్మించబడాలి. ఎక్క దావీదు, ఈ స్థలంలో దేవుని నిర్మాణం కావాలి, దేవుని మందిరం నిర్మాణం కావాలి, నీ చేయి పట్టుకుని అక్కడ నిర్మాణం చేయన్నాడు. వెంటనే దావీదు మొదలెట్టాడు, ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. 132:3 దావీదు పలుకుతున్నాడు కదా, ఏమంటాడు తెలుసా? నా బలిష్ఠుడైన దేవునికి నేను ఒక మొక్కుబడి చేసుకున్నాను. ఏంటి ఆ మొక్కుబడి అంటే, ఆయనకు ఒక నివాస స్థలము చూసేంత వరకు, ఆయనకు వెలిపీఠము కట్టేంత వరకు, ఆయనకు మందిరము కట్టేంత వరకు నా యొక్క కంటి మీద కునికి రానియను, నా మంచము నేనెక్కను. బా ఎంత సమర్పణ! నేను దేవుని మందిరము కట్టేంత వరకు కూడా నేనెక్కడ కూడా అలసిపోను అని అక్కడ సమర్పణ చేసుకున్నాడు. రైట్, అబ్రహాము సమర్పణ బాగుంది, ఇస్సాకు సమర్పణ బాగుంది, దావీదు సమర్పణ బాగుంది. దావీదు చేత దేవుని ఆలయం కట్టించాలనుకున్నాడు. ఈలోగా దావీదు ఆవేశపరుడు, క్షణికావేశంలో తన చేతికి రక్తం అంటించుకున్నాడు, తన చేతికి రక్తం అంటించుకున్నాడు. రక్తం అంటిన నీ చేతితో పరిశుద్ధ ఆలయము కట్టడానికి అనర్హుడు. నువ్వు కట్టడానికి లేదు, కానీ నీ గర్భమును పుట్టినటువంటి సొలొమోన్ ఆ మందిరాన్ని నిర్మిస్తాడని చెప్పి సొలొమోను ద్వారా దేవుడు ఆ మందిరాన్ని నిర్మించాడు. ఆనాటి నుండి ఈనాటి వరకు దేవుని మందిరం నిర్మాణ విషయంలో దేవుడు ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఇది మానవ హస్తాల చేత నిర్మితమైన మందిరం. ఓకే, రేపు ఆయన రాకడ వస్తుంది. ఆ రాకడలో ఈ మందిరాలు ఎత్తబడతాయా? చెప్పాలి, ఎత్తబడతాయా? ఎత్తబడు, ఇక్కడే ఉంటాయి. అంటే ఈ భూలోకంలో ఉన్నంతకాలము పరలోకము ఏదంటే మందిరమే పరలోకం. మందిరంలోనే దేవుని కలుసుకుంటాం, మందిరంలోనే దేవుని ఆరాధిస్తాం. ఇప్పుడు ఈ మందిరాలు ఎత్తబడవు, కానీ ఈ మందిరములో సజీవ రాళ్ళలో నుంచి కట్టబడిన మందిరం ఒకటి ఉంది. అది ఎవరు? నీవు, సంఘం.
మందిరము సంఘం. సంఘము దేవుని హస్తాల చేత నిర్మితమైనది, మందిరము మానవ హస్తాల చేత నిర్మితమైంది. అయితే దేవుడు అన్నాడు దేవుని మందిరము అనగా ఎలా మార్చబడింది ఇప్పుడు మళ్ళా దేవుని సంఘం. దేవుని సంఘము అనగా విశ్వాసి సత్యమునకు స్తంభము పరిశుద్ధులుగా పిలువబడిన వారు, లోకములో ప్రత్యేకించబడిన వారు, ఆయన రక్తము చేత కడగబడి ఆయన సంఘములో నిలగొట్టబడిన వారు, సజీవమైన రాళ్ళగా కట్టబడిన నీవు, సంఘముగా ఉన్న నీవు ఎలా ఎదుగుతున్నావు, ఎలా వాడబడుతున్నావు? బైబిల్ గ్రంథంలో కొన్ని చెట్లను పోల్చాడు విశ్వాసులను. ఈరోజు నాలుగు చెట్ల గురించి మీతో మాట్లాడుతున్నాను. బైబిల్ గ్రంథంలో శ్రేష్టమైన నాలుగు చెట్లు దేవుని మందిరంలో ఎలా ఎదిగాయో దేవుడే పోల్చి చెప్పాడు. ఇప్పుడు ఒక వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు దేవుడు చూపించి చెప్తున్నాడు, ఇదిగో దీన్ని చూడు. ఇప్పుడు మన పిల్లలు ఎవరు ఉన్నారనుకోండి, పక్కడు బాగా చదువుతున్నాడు అనుకోండి, ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతున్నాడు అనుకోండి, మంచి మార్కులు తెచ్చుకుంటున్నాడు అనుకోండి, ఏం చేస్తావు? వాడు చూడరా, వాడు చూడు ఒకసారి, వాడు ఎలా చదువుతున్నాడు చూడు, వాడు ఎలా మార్కులు తెచ్చుకున్నాడు చూడు, వాడు ఎలా మంచిగా ఉన్నాడు చూడు. వాడిని చూపిస్తాం మంచిగా ఉన్నందుకు, చెడ్డోని ఎక్కడని చూపిస్తాం? చూడరు ఇటు ఎలా చెడిపోతున్నాడు వీడిని చూడమంటాం? చూడం. ఎవరిని చూపిస్తాం? మంచివాడు. దేవుడు ఈరోజు వాక్యంలో కూడా బైబిల్లో కూడా చాలా వాటిని చూపించి నేర్పించాడు మనకి. చిన్న చిన్న జీవులను కూడా చూపించి నేర్పించాడు మనకి. చిన్న చిన్న జీవులు, చేమలు, బలులు, దోమలు, వీటిని కూడా చూపించి ఈరోజు పాఠాలు నేర్పించాడు దేవుడు మనకి. ఓకే, ఈరోజు దేవుని మందిరంలో ఒక నాలుగు చెట్లు గబగబా చాలా క్లుప్తంగా మీతో మాట్లాడి ముగిస్తాను. మొట్టమొదటిది సాక్ష్యకాండము 24:6 చదువుకుందాం. నది తీరమంది తోటవలను యెహోవా నాటిన అగరు చెట్టు వలను. చాలండి, ఏ చెట్టు అట? అగరు చెట్టు. ఈరోజు ఈ ఒక్క రిఫరెన్స్ని బట్టి ప్రపంచంలో పెద్ద బిజినెస్ జరుగుతుంది, పెద్ద బిజినెస్ జరుగుతుంది. దీనే అలోవెరా అంట, కలబంద. ప్రపంచంలో ఈరోజు జరిగే పెద్ద బిజినెస్ ఏదైనా ఉందంటే ఇదే. అలోవెరా ఉదయాన్న తాగితే ఆరోగ్యం అంటారు, ముఖాన్ రాసుకున్న ఆరోగ్యమే, తిన్న ఆరోగ్యమే. దాంతో వేల కొలది ప్రొడక్ట్స్ వచ్చినాయి, అవునండి, వేల కొలది. రాసుకునే క్రీములు కానీ, ముఖాన్ రాసుకునే క్రీములు కానీ, ఒంటికి రాసుకునే క్రీములు కానీ, తలక పెట్టుకునే కానీ, తాగే కానీ, తినే కానీ, అన్నీ ఆల్మోస్ట్ కొన్ని దేశాల్లో అయితే ఈ చెట్లను విపరీతంగా పెంచుతున్నారు, తోటల వల్లే పెంచుతున్నారు. అయితే దీని ఉపయోగాలు నేను ప్రత్యేకంగా మీకు చెప్పవసరంలా. ఈ కలబంద లేకపోతే అలోవెరా, దీనికి ఉపయోగాలు మనందరికీ తెలుసు. దీని ఎంతవరకు ఉపయోగపడతాయో, ఎలా ఉంటాయో అనేది. అయితే ఈరోజు నీ కార్యాలు, నీ పరిచర్య దేవుని ఆలయములో కూడా ఆ రీతిగానే దేవునికి ఉపయోగకరంగా ఉండునుగాక. అలోవెరా ఒకప్పుడు ఎవరు కూడా దాన్ని గుర్తించలేదు, అంతే కదండి, మన ఇండ్ల ముందు, మన ఇండ్ల పక్కన, మన ఇంటి వెనకాల ఎక్కడో చోట ఒకప్పుడు పెరిగినాయే, దాన్ని ఎవరు కూడా ఒక్కొక్కసారి ఇప్పుడిప్పుడే తెలుస్తున్నాయి. దాని దేవుని యొక్క ప్రకృతి, దేవుడిచ్చినటువంటి ఆ ప్రకృతి సంపదను ఇప్పుడిప్పుడే తెలుస్తున్నాయి. అప్పట్లో నేరేడు పళ్ళు ఉన్నాయి కదా, నేరేడు పళ్ళు చెట్లు ఎక్కడ పడితే అక్కడ కాలుతో కూడా దొక్కేవాళ్ళ. ఇప్పుడు అవి గ్రాముల లెక్కన అమ్ముతున్నారు కదా, 100 గ్రాములు 50 రూపాయలు, 0.25 కిలో 100 రూపాయలు. నేనే కొన్నానులేండి, కొని తెచ్చుకున్నాను కాబట్టి ఆ రేట్లు నాకు తెలుసు. ఒకప్పుడు దీని విలువ తెలియలేదు చాలామందికి, చిన్నప్పుడు కానీ ఏదైనా చెట్లు ఉన్నప్పుడు కానీ దీని విలువ తెలియకుండా దాన్ని పాడేసే వాళ్ళం. కానీ ఇప్పుడు రోడ్ల మీద ఎక్కడ చూసినా సీజన్ వచ్చిందంటే ఏం చేస్తారు, ఎక్కడ పడితే అక్కడ అమ్ముతారు, చక్కగా కొన్ని 100 రూపాయలు పోసుకొని దాన్ని కొని, ఎందుకంటే దాంట్లో ఆరోగ్యం ఉంది, దాంట్లో షుగర్ లెవెల్ కంట్రోల్ అవుతున్నాయి, దానివల్ల జుట్టు బాగా పెరుగుతుంది, దానివల్ల అవి ఉన్నాయి ఇవి ఉన్నాయని ఏదో పేపర్లో చదువుతారు, ఇంకా అంతే మొదలెడతారు. సో ఇలాంటి అంశాలు ఎన్నో ఉంటున్నాయి. ఈ అగరు చెట్టు లేకపోతే ఈ మొక్క వల్ల ఉపయోగాలు చాలా ఉన్నాయి. ఉపయోగం ఇది అన్నిటికీ ఉపయోగమే. ఇది ఒక ఔషధం. ఈనాడు దేవుని సంఘములో నీవు ఒక ఔషధంగా ఉండాలి, నీవు ఒక ఉపయోగంగా ఉండాలి, దేవుని పనిముట్టుగా ఉండాలి, దేవుని పరిచర్యలో ఒక పనిముట్టుగానే ఉండాలి. అంటే దేవుని పరిచర్య, అంటే చాలామంది దేవుని మందిరం అంటే జస్ట్ టచ్ అంతే,
అలా దేవుని మందిరం టచ్ చేసి అలా వచ్చేస్తాం అంతే. అంటే నాకేంటంటే దేవుని మందిరంలో ఏదో ఒక పని కొరకు, ఏదో ఒక అవసరం కొరకు, ఏదో ఒక ప్రార్థన కొరకు, ఏదో వాక్యం కొరకు నేను వెళ్తున్నాను, నా పని అయిపోతుంది అంతే. ఆమేన్. పాస్టర్ గారు ఇంకా దీవెని మధ్యలో ఉంటుంది వెళ్ళిపోతారు. కాదు, నువ్వు దేవుని మందిరానికి ఎలా ఉపయోగపడుతున్నావు? పరిచారకులు లేపబడాలి, సేవకుల సంఘంలో లేపబడాలి, పరిచర్య చేసేవాళ్ళు బయటకు రావాలి. నేను ఒక సంఘంలో ఎదిగిన ఎవరొస్తుండే, నేను కూడా ఇలాగ ఇక్కడ ఎవరొస్తులు కూర్చున్న విధంగా నేను కూడా కూర్చుని కాంగో నాకు ఎప్పుడు దొరుకుతుందో అప్పుడు వెళ్ళి కొట్టాలని ఆశపడిన వాడిని. నాకంటే ఐదుగురు పోటీగా ఉండేవారు కాంగో కొట్టడానికి. అప్పట్లో కాంగో కొట్టడానికి నేను లైన్లో నిలబడేవాడిని. ఇప్పుడు మా వాళ్ళు స్టైల్గా వచ్చి పేడలు కొడుతున్నారు, కానీ అప్పట్లో కాంగో కొట్టడానికి లైన్లో నిలబడేవాడిని. ఎందుకంటే నాకు ఇంట్రెస్ట్, కాంగ్ అంటే నాకు ఇంట్రెస్ట్, డ్రమ్స్ అంటే బాగా ఇంట్రెస్ట్ నాకు. అది కొట్టడానికి నాకు 5 వారాలకు ఒకసారి ఛాన్స్ దొరికేది, 5 వారాలకు ఒకసారి ఛాన్స్. అలాగూ దేవుని సంఘంలో ఆసక్తి, పరిచర్య, దేవుని సేవకుడికి పరిచర్య చేయాలి, ఆయన మీటింగ్స్ తీసుకువెళ్ళాలి, ఆయనకు నేను పరిచర్యలో ఉండాలి, ఆయన అలసిపోతే నేను పరిచర్య చేయాలి, ఆయనతో పాటు నేను వెళ్ళాలి, మందిరానికి నేను సేవ చేయాలి. ఆకాంక్ష అనగా నా ఇంటిని గూర్చిన ఆసక్తి నాలో ఉంది. వాక్యంలో ఉంది కదా, యేసుప్రభువు వారు చెప్తారు కదా, చదవండి మా యోహాను సువార్త 2:17. నా ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నదని రాయబడి ఉన్నది అని దేవుడు చెప్తున్నాడు. అంటే దేవుడు దేని గురించి మాట్లాడాడు ఇక్కడ? దేవుని ఆలయాన్ని గురించి మాట్లాడాడు. దేని గురించి మాట్లాడాడు? దేవుని మందిరం. అంటే దేవుని మందిరాన్ని గూర్చి ఏమన్నాడు? నా ఇల్లు. మందిరం ఎవరు? మందిరం ఏంటి చెప్పాలమ్మా? ఎవరు చెప్పారు ఈ మాట? యేసుప్రభు వారు చెప్పారు. దైవజనులు చెప్పలేదు ఈ మాట, అపోస్తులు చెప్పలేదు ఈ మాట, శిష్యులు చెప్పటం లేదు. యేసుప్రభు వారు ఏమన్నా తెలుసా? దేవుని ఆలయము ప్రార్థనా మందిరాన్ని గూర్చన్నాడు, నా ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను ఏం చేస్తుంది? భక్షించుచున్నది. ఏంటి భక్షించుచూడం అంటే? దేవుని మందిరాన్ని గూర్చిన ఆసక్తి నీలో ఉండాలి, పరిచర్య ఆసక్తి నీలో ఉండాలి, సేవ ఆసక్తి నీలో ఉండాలి. పాస్టర్ గారు ఎప్పుడు చెప్తారు నాకు, ఎప్పుడు అవకాశం ఇస్తారు నాకు, ఎప్పుడు పరిచర్యకు అవకాశం ఇస్తారని ఎదురు చూడాలి. కానీ పరిచర్యను తప్పించుకోకూడదు. పరిచర్య పని కాదండి, పరిచర్య సేవ. ఆమెన్. హల్లెలూయా. భక్షించే ఆసక్తి నీలో కావాలి. ఈరోజు అగరు చెట్లు వలె నువ్వు దేవుని మందిరములో నాటబడదు గాక. పరమగీతాలు 4:14 కూడా అదే మాట రాయబడుతుంది. దేవుడు తన సంఘమును గోపరస వర్ణములతో వాసనతో పోలుస్తూ పరమగీతాల్లో కూడా అగరు వాసన చేత నింపబడిన సంఘమును గురించి రాయబడింది. సో మందిరం, సంఘం, ఏ చెట్లు వేళ ఎదగాలని రాయబడి ఉంది? అగరు చెట్టు. నీ క్రియలు మంచి సువాసనగా ఉండాలి, నీ మాటలు ఇంపైన సువాసనగా ఉండాలి, నీ అర్పణలు దేవునికి మంచి సువాసన ఇచ్చే విధంగా ఉండాలి. ఆమెన్. హల్లెలూయా. దేవుడు ఏం చేస్తారు తెలుసా? సువాసన అంటే ఇష్టం కాబట్టి దేవునికి సువాసన, అగరు చెట్ల వలె దేవునికి సువాసన ఇచ్చే వారం ఉండాలి. ఓకే, రెండో చెట్టు గురించి మాట్లాడదాం. రెండో చెట్టు మనం చదువుకున్నటువంటి సంఖ్యాకాండంలోనే ఆ కిందన రాయబడింది. 24:6 కిందన రాయబడింది. నీల యొద్దనున్న దేవదారు వృక్షం వలె అవి ఉన్నవి. ఏ వృక్షమట? దేవదారు వృక్షము. ఇది కామన్గా ఎక్కడ పడితే అక్కడ ఉండవు. దీన్ని ఏమంటారంటే దైవ వృక్షం అని పిలుస్తారు. ఇవి ఎక్కడ పడితే అక్కడ ఉండవు, మన భారతదేశంలో అసలు ఉండవు. కొన్ని శీతల ప్రదేశాల్లో ఇవి ఎక్కువ కనబడుతుంది. ఇవి కూడా నేల మీద బ్రతకవు, కొండల మీద మాత్రమే బ్రతుకుతాయి దేవదారు వృక్షములు. అలనాడు సొలొమోను దేవాలయం కట్టించేటప్పుడు ఏం రాణులు వాడాడట? దేవదారు వృక్షపేక మ్రాణులు వాడాడు. అది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, దాంట్లో పీచు ఉండదు, అది అనువను ఉపయోగపడేది, చాలా ఎత్తుకు అది ఎదుగుతూ ఉంటుంది. అయితే ఈ దేవదారు వృక్షముకు ఒక ప్రత్యేకత ఉంది. లెబనోను పర్వతం మీద పెరిగిన దేవదారు వృక్షములు అంటే దేవునికి ఎంతో ఇష్టమైనవి. అంటే ఈరోజు దేవుని సంఘములో నీవు కూడా ఎలా ఉండాలంటే దేవదారు వృక్షం వలె ఉండాలి. అంటే లెబనోను పర్వతం మీద ఎదిగే దేవదారు వృక్షం వలె నీవు ఉండాలి. సో ఈరోజు నీవు కూడా అటువంటి స్థితిని, అటువంటి సౌందర్యాన్ని, అటువంటి ఉన్నతమైన స్థానము దేవుని మందిరములో దేవదారు వృక్షం వలె నీవు కూడా ఎదుగుదువుగాక. మూడో చెట్టు గురించి చూద్దాం. దీన్ని సరళ వృక్షము అంటాం. మూడోది సరళ వృక్షము.
దీని ఇంకో పేరుంది, తమల వృక్షము, ఖర్జూరపు వృక్షము. ఈ మూడు ఒకటే, తమల వృక్షము, సరళ వృక్షము, ఖర్జూరపు వృక్షము. ఇది చాలా ప్రాధాన్యమైనవి. దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే దేవుని మందిరములో అలంకరణల కొరకు అలనాడు ఏం చేసేవారట, సరళ వృక్షమును వాడేవారట, దాన్ని ప్రతిమను పెట్టుకునేవారట. అలాగు నీవు ఉండాలి, ఆ స్థానాన్ని నువ్వు కలిగి ఉండాలి, ఆ వృక్షము వలె నువ్వు ఎదగాలి. అది దేవుని ఆశ, తమల వృక్షం వలె మనము ఎదుగుదుము గాక. ఆఖరుది, లాస్ట్ పాయింట్, ఒలీవ చెట్ల వలె మనం ఉండాలట దేవుని మందిరంలో. ఎలా ఉండాలి? కీర్తన కాడు చెప్తున్నాడు కదా, 52వ సంకీర్తన 8వ చరణం, కీర్తనలు 52వ సంకీర్తన 8వ చరణం. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె నుందును. ఆమెన్, హల్లెలూయా. ఇక్కడ దావీదు మరొక అంశాన్ని చెప్తున్నాడు, పచ్చని ఒలీవ చెట్టు వలె ఉంటాను ఎక్కడా, దేవుని మందిరములో. నేనైతే ఆనాడు యెహోషువ అన్నాడు కదా, నేనును నా ఇంటి వారును. మీరు ఎవరైనా సేవించుకోండి, మీరు ఎవరినైనా ఆరాధన చేసుకోండి, మీరు ఎలాంటి తలంపులైనా కలిగి ఉండండి, కానీ నేనును నా ఇంటి వారును యెహోవాను సేవిస్తాను. ఇక్కడ అదే మాట అంటున్నాడు, నేనైతేనా, దావీదు అన్నాడు, పచ్చని ఒలీవ చెట్టు వలె నేను ఎదుగుతాను. ఒలీవ చెట్టు ఉపయోగాలు మనకు తెలుసు కదా, అది దీర్ఘాయువు కలిగినది, ఆఖరికి తన వేరు నుండి కొమ్మ వరకు అన్ని ఉపయోగమే. మీకు చాలాసార్లు చెప్తుంటాను దీని గురించి, ఆకులు ఉపయోగమే, దాని యొక్క ఒలివ పండ్లు ఉపయోగమే. ఒలివ కాయల ద్వారా ఏం చేస్తారండి, నూనెను. ఇప్పుడు కొత్త కనుగొన్నారు కదా, అప్పట్లో మనం ఈరోజు ఈ రిఫండ్ ఆయిల్, ఈవ్ ఆయిల్ వాడుతుంటే చాలామంది శాస్త్రజ్ఞులు, డాక్టర్స్ వీళ్ళందరూ అంటున్నారు ఇది ఆరోగ్యం కాదు, ఒలివ నూనె ఆడండి అది ఆరోగ్యం అంటున్నారు. ఈరోజు ఒలివ నూనె తైలాభిషేకానికి, అభిషేకానికి వాడేది. ఒలివ చెట్టుకున్నటువంటి ప్రతీది కూడా, దాని కాడ కానీ తన యొక్క చెట్టుకున్నటువంటి ప్రతీది కూడా ఎంతో శ్రేష్టమైనది, దీర్ఘాయువు కలిగినది. నేను ఎరుసలేం వెళ్ళినప్పుడు 2007లో, అప్పటికి ఆ గెస్సమైన తోటలో 2 చెట్లు ఉన్నాయి. అప్పటికి అక్కడ ఉన్న గైడ్ అంటున్నాడు, ఈ చెట్లు ఎప్పుడో తెలుసా సార్, యేసు ప్రభువారు గెస్సమైన తోటలో కన్నీరు విరిచి ప్రార్థిస్తున్నప్పుడు ఉన్నటువంటి చెట్టు అట. అమ్మా, యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి వెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయినప్పటికీ, 2007 సంవత్సరాలు అయినప్పటికీ, ఇప్పుడు మరి ఉన్నాయో లేదో తెలియదు నాకు. అంటే అంత ఆయుష్ ఆ చెట్లకు ఉంది. అందుకే నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు, యా దేవుడిచ్చిన బ్లెస్సింగ్ కూడా అదే. నువ్వు దేవుని మందిరంలో ఒలివ చెట్టు వలె ఉంటే నీ పిల్లలు నీ భోజన బల్ల చుట్టూ ఒలివ మొక్కలే ఉంటారు. ఆమెన్. మనం దేవుని మందిరంలో ఎదగకుండా ప్రభా నా భోజన బల చుట్టూ నా పిల్లలు ఒలీల మొక్కలు ఎదుగురు కాకుండా ఎలా, నువ్వు ఇక్కడ ఎదగాలి, ఇక్కడ నీవు బలపడాలి, ఇక్కడ ఆస్వాదించబడాలి, ఇక్కడ దీవుల మందు పడి. ఎందుకంటే దేవుని మందిరంలో నుంచే మనకు సమృద్ధి, దేవుని మందిరంలోనే మనకు నిత్య నివాసం. దేవుని మందిరంలో నీ స్థాయి ఏంటి, దేవుని మందిరంలో నీ స్థితి ఎలా ఉంది? ఈరోజు దేవుని మందిరం అనగా దేవుని సంఘం అనగా రేపు ఆయన రాకడ రాబోతుంది, ఆయన రాకడ రాబోతున్నప్పుడు ఈ మందిరం ఇక్కడ ఉంటుంది, విడిచిపెట్టబడుతుంది, ఎత్తబడేది నీవు ఎత్తబడతావు, దేవుని సంఘముగా నీవు ఎత్తబడతావు. ఎత్తబడాలంటే మనము దేవుని మందిరములో సజీవమైన రాళ్ళవలే మనం ఎదగాలి, కట్టబడాలి, అతకబడాలి, దేవునికి ఇష్టలుగా ఉండాలి, దేవునికి నమ్మకమైన బిడ్డలుగా మనం ఉండాలి. కాబట్టి ఈ 4 చెట్ల వలే అనగా అగరు చెట్లు వలను, దేవదారు వృక్షములు అనగా లెబనోను పర్వతం మీద ఉండు దేవదారు వృక్షము వలను, తమలా వృక్షము వలను, ఒలీవ చెట్లు వలను మనము దేవుని మందిరములో ఎదుగుదుము గాక. ఉంటే దేని ఒక వాక్యం సెలవిస్తుంది, నా మనస్సు, నా కనుదృష్టి, నా ఆలోచనలు, నా చెవులు ఆ మందిరములో కేంద్రీకృతమవుతాయి. ఆమెన్, హల్లెలూయా. అక్కడ దేవుడు ఉంటాడు, అక్కడ దేవుడు ఉంటాడు. నన్ను జాగ్రత్తగా వెతికినట్లయితే నన్ను మీరు ఏం చేస్తారు, కనుగొంటారు. ఈరోజు అద్భుతాలు మీ జీవితంలో దేవుని మందిరంలో పొందుకోవాలంటే, ఈరోజు దేవుని సన్నిధిలో మీరు ఆశ్చర్య కార్యాలు పొందుకోవాలంటే, దేవుని సంఘంలో నువ్వు ఒక పాత్రగా వాడాలి, ఎదగబడాలి, ఒక వృక్షముగా ఉండాలి.
ఈ నాలుగు చెట్లలో ఉన్నటువంటి అనుభవాలు, ఆ నాలుగు చెట్లలో ఉన్నటువంటి ఆశీర్వాదాలు దేవుడు మనకు అందించి రాబోయే సంవత్సరం నెక్స్ట్ సెకండ్ యానివర్సరీ మనం జరుపుకునేటప్పటికీ ఈ వృక్షము ఎగబాకి వర్ధిల్లింపజేసి వ్యాపించి అనేక ఆత్మలను దేవుని సన్నిధిలో నడిపించే సాధనాలుగా మీరు వాడబడదురు గాక. మోకరించండి, ప్రార్థన చేద్దాం. అందరూ కొద్ది నిమిషాలు. దేవుని మందిరములో నీ పాత్ర, దేవుని ఆలయములో నీ పాత్ర ఎలా ఉంది? నీ ఆవరణంలో ఒక దినము గడుపుటవే దినముల కంటే శ్రేష్టము. నీ మందిర ఆవరణలో నాకు సుఖ సంతోషాలు కలవు. నీ మందిర ఆవరణలో నాకు ఆనందం కలదు. నీ మందిరములో సంతోషము కలదు. నీ మందిరములో నాకు సమృద్ధి అయిన దీవులు కలవు. తండ్రి నీకు వందనాలు. నీ సంఘములో ప్రభా ఈ మందిరములో ఒక శ్రేష్టమైన చెట్టు వలె ఎదగాలని, నది తీరమున ఉన్నటువంటి యెహోవా నాటిన ఆగరు చెట్టు వలె, యెహోవా నాటిన లెబోను పర్వతం మీద ఉన్న దేవదారు వృక్షం వలె, యెహోవా నాటిన కెరూబుల మధ్య ఉన్నటువంటి తమలా వృక్షం వలె, యెహోవా నాటినటువంటి దేవుని మందిరములో ఒలీవ చెట్టు వలె ప్రభా నేను ఎదుగుటకు కృపదాయిచ్చే ప్రభా, నేను ప్రభా బలపడుటకు కృపదాయిచ్చే ప్రభా, సహాయము నాకు దయచే ప్రభా. ఈ వాక్యపు అనువాలు మా జీవితాన్ని బలపరుచుకుని ఆత్మల సంపాదకులుగా ఇక్కడున్న ప్రతి బిడ్డలు కూడా ఇక్కడి నుంచి ఆత్మల సంపాదకులుగా అభిషేకముతో వెళ్ళునుగాక. అభిషేకం ప్రతి బిడ్డలకు ఇవ్వండి, పెద్దలకు, చిన్నలకు, స్త్రీలకు, ప్రతి వారికి అభిషేకం దయచేసి నడిపించు. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.